హైదరాబాద్లో ఫుడ్ అంటేనే ఫస్ట్ ఎవరైనా సరే ఏ సెలబ్రిటీ అయినా సరే లేకపోతే బయట నుంచి ఏ స్టేట్ నుంచి వచ్చినా సరే వాళ్ళు ఫస్ట్ టేస్ట్ చేయాలనుకుంటుంది హైదరాబాద్ బిర్యానీ అట్లాంటి బిర్యానీ ఇప్పుడు టోటల్ అంటే టోటల్గా కల్తీ అయిపోయినటువంటి బిర్యానీనే హైదరాబాద్కి సంబంధించిన హోటల్స్ వడ్డిస్తున్నాయట అండ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో అంటే హైదరాబాద్ అనగానే బిర్యానీ అనేటువంటి బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో అది పూర్తిగా దెబ్బతినిపోయిన పరిస్థితి ఈ మాట అంటుంది ఎవరో కాదు ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు అండ్ యాజ్ వెల్ యాజ్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వే చేసిన తర్వాత వెల్లడించినటువంటి వివరాల ప్రకారం అయితే ఇప్పుడు ప్రస్తుతం హోటల్స్లో మనకు ఏవైతే ఆహార పదార్థాలు వడ్డిస్తున్నారో దాంట్లో అరవై రెండు శాతం పూర్తిగా అంటే పూర్తిగా హోటల్స్లో వడ్డించేటటువంటి ఫుడ్ ఏదైతే ఉంటుందో పూర్తిగా కల్తీమయం అరవై రెండు శాతం అంటే కేవలం ముప్పై ఎనిమిది శాతం ఫుడ్ మాత్రమే మనం తింటుంది కొంతవరకు మెరుగైన ఆహారం మిగతాదంతా కూడా కుల్లిపోయినా అండ్ పూర్తిగా ఫుడ్ కలర్స్ వాడినా అండ్ ఫుడ్ పాయిజన్కి సంబంధించిన పదార్థాలు ఉన్నటువంటి ఫుడ్డే హైదరాబాద్ జనం ప్రస్తుతం తింటున్నారు అంటే జొమాటో స్విగ్గీ మీరు లైవ్గా వెళ్ళి హోటల్స్లో తిన్నా సో ఎక్కడ తిన్నా సరే కల్తీ ఫుడ్ మాత్రమే హైదరాబాద్ జనం తింటున్నారు ఇది క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మొత్తంగా అంటే పంతొమ్మిది నగరాల్లో సర్వే చేసి వెల్లడించినటువంటి రిపోర్ట్ ఇది సెన్సేషనల్ రిపోర్ట్ అండ్ ఈ పంతొమ్మిది నగరాల్లో మన హైదరాబాద్ నంబర్ వన్ ప్లేస్లో ఉంది ఇదే డేంజరస్ సైరన్ అంటే ఎవరైతే ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో అండ్ హైదరాబాద్ జనం చాలా ఎక్కువ ఫుడ్ టేస్ట్ చేయాలి అనుకొని బయట ఎంత దూరం ఉన్నా సరే వెళ్ళి టేస్ట్ చేస్తొస్తారో వాళ్ళందరికీ కూడా ఇది డేంజర్ బెల్ బికాజ్ ఈ ఫుడ్ తిన్నారంటే ఫుడ్ పాయిజన్ అయ్యి ఈ మధ్య కాలంలోనే చాలామంది చనిపోతున్నారు అదే రీజన్ సో ఫుడ్లో పూర్తిగా నాణ్యత లేని ఫుడ్ మాత్రమే బయట దొరుకుతుంది సో అందుకే హోమ్ ఫుడ్ మాత్రమే తినండి ఆర్ క్లౌడ్ కిచెన్స్ ఏవైతే ఉంటాయో ఈ మధ్య కాలంలో చాలామంది లేడీస్ కూడా చాలా చిన్న చిన్న ఫుడ్ని కూడా సర్వ్ చేస్తున్నారు ఆ ఫుడ్ను మాత్రమే తినండి అనేటువంటి మాట చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు బికాస్ హోమ్ ఫుడ్ అంటేనే చాలా ప్రేమగా వండేటువంటిది అండ్ ఈవెన్ చాలా నీట్గా చాలా తక్కువ క్వాంటిటీలో వంటారు వండుతూ ఉంటారు సో ఆ ఫుడ్ మీద డిపెండ్ కానీ అవ్వండి కానీ ఇట్లా హోటల్స్లో కలర్ఫుల్గా చాలా బాగా డిషెస్లో సర్వ్ చేస్తున్నారని తిన్నారంటే మాత్రం అత్యంత దారుణమైన పరిస్థితిలో ప్రస్తుతం హైదరాబాద్ ఉంది డేంజర్ అంటే డేంజరస్ జోన్లో హైదరాబాద్ కనిపిస్తోంది బికాస్ నంబర్ వన్ కల్తీలో హైదరాబాద్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది అని అంటేనే మీ ఇక్కడే అర్థమవుతోంది ఈ సర్వే అన్నీ అంటే ఆల్ పారామీటర్స్ తీసుకున్న తర్వాత చేసినటువంటి సర్వే ఈ సర్వే రిపోర్ట్లోనే కల్తీలో హైదరాబాద్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది అని ఆ సర్వే రిపోర్ట్ చెప్తోంది సో బయటకు వెళ్ళి తినాలన్నా ఏదైతే మీకు తప్పనిసరి పరిస్థితుల్లో అయినా సరే ఆల్టర్నేట్గా ఫ్రూట్స్ ఏవో తినండి కానీ ఈ హోటల్స్లో వెళ్ళి తిన్నారంటే మాత్రం మీ పరిస్థితి అంతే అనేటువంటి రిపోర్ట్ ఇది అంటే రోగాలు ఎంత భయంకరంగా రాబోతున్నాయి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అండ్ బండిల దగ్గర చాలా మట్టికి బయట బజ్జీల బండి దగ్గర అండ్ లోపల ఫుడ్కి సంబంధించిన హోటల్స్లో ఈ మధ్య కాలంలో ఎన్ని హోటల్స్ మీద దాడి చేసినా ఫైవ్ స్టార్ హోటల్స్లో దాడి చేసిన ఆర్ రెగ్యులర్గా చాలా ఫేమస్ బ్రాండ్ ఉన్నటువంటి హోటల్స్లో దాడి చేసిన స్వీట్ షాప్స్లో దాడి చేసిన ఎక్కడ చూసినా కూడా కాలం చెల్లినవి అండ్ కలర్స్ యూజ్ చేస్తున్నవి నూనె మళ్ళీ మళ్ళీ వాడుతున్నవి ఈ వార్తలు మాత్రమే వస్తున్నాయి సో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఈ స్టాఫ్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్ ఇంత పెద్దగా అయిపోయింది కోటి ఇరవై లక్షల మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం బట్ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు సో వాళ్ళు దాడి ఒక ఒక దగ్గర దాడి చేసి ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని కలెక్ట్ చేసే లోపలే ఆ కల్తీ ఫుడ్ అనేది వేరే వేరే ప్లేసెస్లో మళ్ళీ 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 వస్తూనే ఉంది వాళ్ళు అలాగే వెళ్తున్నారు అండ్ వాళ్ళు అలాగే సర్వ్ చేస్తున్నారు మనం అలాగే తింటున్నాం ఈ ఫుడ్ తింటే మాత్రం ఒకవేళ మీరు ఈ ఫుడ్ ఒకవేళ కల్తీ ఫుడ్ ఉన్నా కూడా మీకు చిన్న చిన్న మైనర్గా ఏదైనా సమ్ అయి బయటపడితే ఓకే కానీ ఈ మధ్యకాలంలో మనం చూసాం ఎంత పాయిజనస్గా ఉంటుందో మోమోస్ తిని చనిపోయిన పరిస్థితి అండ్ కల్తీ ఆహారం తిని హాస్పిటలైజ్ అయిన పరిస్థితి ఇట్లాంటి వార్తలు తరచుగా వింటున్నాం దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్తున్నటువంటి రిపోర్ట్ అదే ఎందుకంటే గత రెండు నెలల వ్యవధిలో వాళ్ళు పూర్తిగా ఈ హైదరాబాద్కి సంబంధించిన ఫుడ్ పైన్ని పూర్తిగా సర్వే చేస్తే వాళ్ళు వెల్లడించిన ఇవి హైదరాబాద్ కల్తీలో నంబర్ వన్ స్థానం ఆక్యుపై చేసింది బయట ఫుడ్ తిన్నారంటే మీ పని గోవిందా అనేటువంటి రిపోర్ట్ ఇది సో ఆలోచించి బయట ఫుడ్ని ఆర్డర్ చేయండి తినండి